సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సైపల్లి గ్రామానికి చెందిన బీజేపీ మాజీ సైనిక విభాగం జిల్లా అధ్యక్షుడు బద్దిపడిగా శ్రీనివాసరెడ్డి తనను కాపురానికి తీసుకుపోవడం లేదని ఆయన భార్య కుమారుడితో కలిసి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు ధర్నా చేశారు. శ్రీనివాసరెడ్డికి 2019లో అంజలితో పెళ్లైంది. వీరికి కుమారుడు ఉన్నాడు. అయితే కొన్నేళ్లుగా అంజలిని శ్రీనివాసరెడ్డి కాపురానికి తీసుకుపోవడం లేదు. దీంతో బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి నర్సాయిపల్లిలో శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరుకున్న అంజలి కుమారుడితో కలిసి ధర్నా చేపట్టింది. తను కాపురానికి తీసుకువెళ్లే వరకు ధర్నా విరమించేది లేదని తనకు న్యాయం చేయాలని కోరింది. అంజలికి మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. అంజలి నివేదిస్తూ కాపురానికి తీసుకుపోకుండా ఉన్న బీజేపీ లీడర్ శ్రీనివాసరెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నాయకులు కోరారు. ఇక్కడ నాకు బతిపడిగా శ్రీనివాసరెడ్డి గారితో వివాహం జరిగింది 2019లో. మద్దూరు మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందినాను. అతను ఆర్మీ జవాన్. మ్యారేజ్ అయిన తర్వాత నుండి 1 వీక్ తర్వాత నుండి ఇక నువ్వు నాకు అవసరం లేదు వెళ్ళిపోమ్మని నన్ను టార్చర్ వచ్చింది. అంతేకాకుండా నాకు గవర్నమెంట్ నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని అని నాకు కట్నం సరిపోలేదని ఇంకా కావాలని టార్చర్ చేసాడు. మా అత్తమామ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఒక 15 రోజుల తర్వాత మా అమ్మ నాన్న ఇంటికి వచ్చి మరి మా బిడ్డను తీసుకెళ్తాము అని మాట్లాడారు. అప్పుడు మా అత్తమామ అతను గవర్నమెంట్ ఎంప్లాయీ పేరుకే తను తన సంపాదన తన శాలరీ మొత్తం ఏదైనా సరే వాళ్ళ అన్నకే తెలుసు, మా దగ్గర మీ బిడ్డను ఉంచకుండా తీసుకెళ్ళిపోండి అని వాళ్ళు మాట్లాడారు. మరి ఇదే విషయం వాళ్ళు అందరూ అడగండి. మరి నా భర్త చేసిన శాలరీ కానీ తన ఫ్లాట్స్ కానీ మాకు పెళ్లి ముందు 3 ఫ్లాట్లు ఉన్నాయి, ఇల్లు కడుతున్నారు, కారు ఉంది, చిట్టీలు వేస్తున్నారు 5 లక్షలది అని చెప్పి 20 లక్షలు కట్నం మాట్లాడి తీసుకున్నారు. మరి ఇప్పుడు ఏమైంది అంటే అతను వాళ్ళ అన్న పదిపడిగా నరసింహారెడ్డి వాళ్ళ అన్న మా ఆయనకు చెప్పి మాతో గొడవ పెట్టించింది. ఇక నాకు అవసరం లేదు, విడాకులు కావాలి, నేను మా అన్న వదిన వాళ్ళే నా పిల్లలు, నేను వాళ్ళని చూసుకుంటా, అదే నా ఫ్యామిలీ, నువ్వు అవసరం లేదు వెళ్ళిపోమని చెప్పింది. తర్వాత నేను కేసు పెట్టినా. ఆ తర్వాత తన దగ్గరికి లక్నోకి వెళ్ళినా అక్కడ కూడా వద్దన్నారు. 2020లో వద్దని చెప్తే నేను మా ఫిబ్రవరి 19కి లక్నోకి వెళ్ళినా. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడ మా సిద్దిపేటలో వంటాం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాంప్రమైజ్ వాళ్ళు పిలిపించారు, వచ్చిండు. వచ్చిన తర్వాత నాకు అవసరం లేదు సార్, నేను ఏదన్నా కోర్టులో చూసుకుంటా అన్నాడు. సరే నేను కూడా అక్కడ ఎస్ఐసార్ వాళ్ళు సిఎస్ఆర్ వాళ్ళు ఇక్కడ కేసు ఫైల్ చేసి రిటర్న్ వచ్చేసిన మా ఇంటికి నేను వెళ్ళిపోయినా. మళ్ళీ తర్వాత 2020లో మళ్ళీ డిసెంబర్లో వచ్చిండు. వచ్చి నా భార్య నాకు కావాలి సార్ అని ఎస్ఐసార్ చుట్టూ సిఎస్ఆర్ చుట్టూ తిరిగి మాట్లాడి కాంప్రమైజ్ చేసి నేను ఇక్కడ ఉంచాను సార్, నాతో తీసుకెళ్ళిపోతా అని మాట్లాడి తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చి ఒక 1 వీక్ ఉండి డిసెంబర్ 30కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత 2021 సంక్రాంతి తర్వాత వచ్చిండు. 1 మంత్ బాగానే ఉన్నాను నాతోని. సరే నేను అంతకుముందు లెటర్ రాసాను, నేను ఆర్మీ వాళ్ళకి లెటర్ రాసిన, వాళ్ళ డిపార్ట్మెంట్ అవ ఆఫీస్కి లెటర్ రాసిన, దాని ద్వారా అతనికి ఎఫెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకొని వచ్చిండు. అది రీజన్ అసలు. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి తీసుకొని వచ్చిండు. వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు, మనం ఇక్కడ నుండి మంచుకుందాము, ఎవరితో మనకు అవసరం లేదని మాట్లాడిండు. సరే అని నేను కూడా నేను కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటున్నా అని అవ ఆఫీస్కి లెటర్ కూడా రాసిన, సంతకం చేసిన. మా మర్ది విన్ను అతను అతనికి ఇచ్చి పోలీస్ చేయమని చెప్పిన. అక్కడ మొత్తం క్లియర్ అయిన తర్వాత అప్పుడు 20 ఏప్రిల్కి శ్రీరామనవమికి వచ్చిండు. అప్పటి నా హెల్త్ కండిషన్ కూడా ఎలా ఉందని నేను చెప్తున్నా. వచ్చిన తర్వాత కూడా నీకు ప్రెగ్నెంట్ అని తెలిసింది, 26 ఏప్రిల్కి తెలిసింది. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్నా. అది ఇంటికి వచ్చిన తర్వాత అదే రోజు నైట్ తీసుకొని వచ్చిండు తను. అప్పుడు లాక్డౌన్ నడుస్తుంది, తనే వచ్చి ఎక్కించుకొని వచ్చిండు చేరాలకు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ ఎట్లా అయింది ఎవరితో అని నా భర్తలన్నీ అరేజ్ చేసిండు. మా అత్తమామ కూడా అందరికి సపోర్ట్ చేసాడు. ఎవరికైంది నా కొడుకు నీతో సంసారం ఎప్పుడు చేసిండు, ఎవరికైంది ఈ పక్కనకి అయిందో ఆ పక్కనకి అయిందో ఎవరికైనా మాకు తెలియదు. అక్కడ నుంచి నువ్వు కేసులు పెట్టినావు, మా పెద్దోళ్ళు ఇంటికి రాకుండా చేసినావు, మా పెద్ద కోడలు ఇంటికి రాకుండా చేసినాము, పిల్లల్ని చూడకుండా చేసినావు అని నా భర్త నా అత్తమామ కొట్టడం జరిగింది. నా మొక్కను ఫోన్ తీసి కొట్టడం జరిగింది. అవసరం చేసుకున్నారు అందరూ కూడా. అదే కాకుండా నా మీద ఫోన్ విసిరేసి ఎవరికి ఫోన్ చేసుకుంటావు చేసుకో, ఎవడొస్తారో చూస్తాను మాట్లాడిండు. నేను 100 డయల్ చేసిన, వాళ్ళు సఖీ సెంటర్ వాళ్ళకి కాల్ కలిపి మార్నింగ్ వచ్చి తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను జాబ్ మానేసిన మేడం అని చెప్పిండు అతను. చెప్పి మేము హైదరాబాద్లో ఉంటాం, కరీంనగర్ ఉంటాం, అది అని చెప్పిండు. అంటే నేను వెళ్ళాను, ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ మీద నేను వెళ్ళాను అని చెప్పిన. అక్కడ కూడా తను బాణకేదం రాసి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే టార్చర్, నాకు అవసరం లేదు, ఊళ్ళో నాకు కాలేదు అంటున్నారు, నాకు పిల్లలు వద్దు,
నేను చెప్పిన కదా స్టార్టింగ్ నుండి, ఒకవేళ కన్నా కూడా నువ్వే దాచుకోవాలి, నువ్వే పెంచుకోవాలి, నీకే భారం, నాకైతే సంబంధం లేదు, నా పేరు మీద ఏం లేవు, నా ఆసుపత్రుల కోసం అంటున్నావు నువ్వు, కొడుకు నువ్వు పాపను వాళ్ళని బతుకు బస్ స్టాండ్ అవుతుంది ఇప్పుడే చెప్తున్నా, ఆలోచించుకో, ఆ భర్షణ చేయించుకో అని మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను, నువ్వు చేస్తావు నీ కడుపుండే బిడ్డ చేస్తుంది, చక్కగా వెళ్ళిపోతావా వెళ్ళిపో, నిన్ను చంపుతా నిన్ను చంపి నేను జైలు పోతా, అట్లా కూడా నేను సిద్ధంగానే ఉన్నాను మాట్లాడింది. ఆ తర్వాత కూడా తను ఎప్పుడు కూడా రాలేదు. మధ్యలో కూడా నేను కమిషనర్ మేడం దగ్గరికి కానీ, బాబు పుట్టిన తర్వాత 3 మంత్స్కి కమిషనర్ మేడం దగ్గరికి వెళ్ళిన వెళ్ళిన కూడా నాకు ఏ రెస్పాన్స్ రాలేదు వాళ్ళ నుండి. ఏదన్నా కోర్టులో చూసుకుంటామని మాట్లాడేది. ఇప్పటి వరకు కూడా నాకు ఏం న్యాయం జరగలేదు. ఇప్పటికి మాకు 5 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి, 5 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు నాతో సరిగ్గా లేదు. ఎప్పుడు ఉన్నా అన్న వాళ్ళ ఇంట్లోనే అదే మాట్లాడదు. స్టేషన్లో కూడా అన్నతో ఉండద్దు అది అని మాట్లాడి కూడా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అంత విషయం కూడా నేను తెలుసుకున్నాను దాని గురించి కూడా. ఇప్పుడు నాకు ఒకటే ఉన్నది, తను సంపాదించింది ఇన్ని రోజులు నేను అడిగినా నన్ను అడగద్దు అన్నారు చాలామంది పెద్ద మనుషులు. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, తన ఆస్తిపాస్తులు ఏందో నాకు నా కొడుకు అటాచ్ చేయాలి, నేను ఇదే ఊళ్ళో బతుకుతా అంతే. నా భర్త ఊళ్ళోనే నేను బతుకుతా, నా కొడుకు తన రక్తము ఇదే ఊళ్ళో పెంచుతా, ఇదే ఊళ్ళో బతుకుతా. తను ఏది ఉన్నా సరే అన్న పేరు మీద చేసినా అని ఒప్పుకున్నాడు తను, అవన్నీ కూడా నా కొడుకు నాకు చేయాలి అంతే, నాకు కావాల్సిన న్యాయం అది. తను నాతో ఉంటాడా ఉండడా అనేది తన నిర్ణయం. ఇక నా నిర్ణయం అయితే ఇదే, నేను దీనికి కట్టుబడి ఉంటున్నాను.